చేయక నీవు ఆరాధించక నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసయ్య మహిమలు అన్న కార్యక్రమాన్ని ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మరొకసారి ఈ ప్రార్థన ఛానల్ ద్వారా యేసయ్య మహిమలు అనబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా నీ పిల్లలతో మాట్లాడతాను మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నిలబడేది నేను, మాట్లాడేది నీవే యేసయ్యా. నీవే నీ బిడ్డలతో మాట్లాడమని ఈ కార్యక్రమం అంతా మీరు అధ్యక్ష వహించి నడిపించమని, చూస్తున్న ప్రతి బిడ్డని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే మార్చమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మీరందరూ కూడా మీ పనులు పక్కన పెట్టి మీ పనులు ముగించుకుని ఈ టీవీ ముందుకు వచ్చినట్టయితే దేవుని యొక్క మాటలు విందాం. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశాన్ని విందాం. పరలోకము అన్న జీవితాన్ని దేవుడు ఎవరికిస్తాడు అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరొకసారి అంశాన్ని మీకు చెప్తున్నాను. పరలోకము లేక మోక్షము అన్న జీవితాన్ని దేవుడు ఎవరికిస్తాడు అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. మొదటి మాటగా మత్తయి సువార్త 18:3 ధ్యానం చేసుకుందాం. మీరు మార్పునొంది బిడ్డల వంటి వారై గాని పరలోక రాజ్యములు ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరు మోక్షాన్ని పొందుకుంటారు, ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, దానికి కావలసినటువంటి అర్హత ఏంటి అంటే, ఇక్కడ మత్తయి సువార్తలో 18:3 అంటున్నాడు, మీరు మారు మనసు పొందితేనే కానీ పరలోకంలో మీరు చేరరు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న నీవు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు మారు మనసు పొందావా, పొందలేదా? మారు మనసు అంటే ఏంటి అంటే, యేసు ప్రభువుని ఎరగక ముందు ఉన్నటువంటి మనసు, ఉద్దేశాలు, ఆశ ఆలోచనలు యేసును నమ్మినప్పుడు, యేసును మనం అంగీకరించినప్పుడు అట్టి తలంపులు, అట్టి ఆలోచనలు మనకు ఉండకూడదు. ఎందుకంటే యేసుని నమ్మిన నీవు, యేసుని అంగీకరించిన నీవు, యేసులో కొనసాగుతున్న నీవు, నీ మనసు సరిగ్గా ఉండాలి, నీ మనసు నిర్మలంగా ఉండాలి, నీ మనసు రూపాంతరం చెందాలి, నువ్వు మారు మనసు పొందాలి. పొందితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడని వాక్యం సెలవిస్తుంది. మన ప్రయాస దేనికి? యేసుప్రభు వారికి ఎందుకు నమ్ముకున్నాం? యేసుప్రభు దగ్గర రావాల్సిన అవసరం ఏంటి? ఏ మార్గంలో నువ్వు ప్రయాణించవచ్చు కదా అంటే, నువ్వు ఏ మార్గంలో ఈ లోకంలో ప్రయాణం చేసినా మోక్ష మార్గంలోనికి నువ్వు వెళ్ళలేవు, లేక పరలోకంలోనికి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే పరలోకంలోనికి మనం వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు అంటే, ఇక్కడ వాక్యం అంటుంది, మారు మనసు పొంది చిన్న పిల్లల వలే, చంటి బిడ్డల వలే మనము కలిగి ఉంటే పరలోకంలో ప్రవేశిస్తామని వాక్యం చదివేస్తుంది. ఎందుకంటే మన మనసు మారాలి, మన బ్రతుకులు మారాలి, మన ఆలోచనలు మారితేనే తప్ప మన పరలోకంలో ప్రవేశం. ఎందుకంటే నీ డబ్బు ద్వారానో, నీ వెండి బంగారం ద్వారా, నీ పేరు పెట్టాల ద్వారానో, నీ కుల మతముల ద్వారానో నువ్వు దేవుడి యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేవు. అందుకనే దేవుడి వాక్యం అంటుంది, మొదటిగా నువ్వు మారు మనసు పొంది, నువ్వు మారు మనసు పొందితేనే తప్ప దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేవు అని వాక్యం వస్తుంది. ఎందుకంటే మనిషి మారాలి, యేసును నమ్ముకుని నీవు, యేసును అంగీకరిస్తున్న నీవు,
యేసుని వెంబడిస్తున్న నీవు, సంఘానికి వెళ్తున్న నీవు, గుళ్ళికి వెళ్తున్న నీవు, చర్చికి వెళ్తున్న నీవు, నీకు మారు మనసు చాలా అవసరమైంది. ఎందుకంటే పరలోకం అనే ఆ యొక్క జీవితాన్ని ఎవరు మనకిస్తారు అంటే ప్రభువాడే మనకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు అంటే మొదటి మాటగా మారు మనసు పొందిన వారికి ఇస్తాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రెండవ మాటను చూద్దాం, చూడండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేస్తాం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, దేవుడికి మహిమ కలుగునుగా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో చాలండి దేవుడికి మహిమ కలుగునుగాక. రెండో మాట అంటున్నాడు, ఎవరు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి, పరలోకం అన్న జీవితాన్ని దేవుడు ఎవరికిస్తారు అంటే రెండో మాటగా ఇక్కడ అంటున్నాడు, క్రీస్తుని అంగీకరించిన వాడిని. క్రీస్తుని అంగీకరించాలి. యేసుని నిజరక్షకుడిగా, నీ స్వరక్షకుడిగా, నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? అంగీకరించలేదా? నేను చాలా సంవత్సరాలు చర్చికి వెళ్తున్నానండి, చాలా సంవత్సరాలు నేను సంఘానికి వెళ్తున్నానండి, చాలా సంవత్సరాలు నేను గుడికి వెళ్తున్నాను చర్చికండి అంటే కుదరదు. నువ్వు యేసుని అంగీకరించాలి, నీ మనస్సు మార్చబడాలి, నువ్వు రూపాంతరం చెందబడాలి. ఇదిగో గొంగళ పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలకవలే మారింది అని దేవుడికి మహిమ కలుగునుగాక. అవునా? నీ మనస్సు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితాలు మారాలి, నీ తలంపులు మారాలి. క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించే సర్వము ఆయనే. ఇంక ఈ లోకంలో ఇంక నువ్వు కాదు బ్రతికేది, నీలో బ్రతికేది ఎవరంటే క్రీస్తే. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ లోకము నన్ను ఎరగదు అన్నాడు ప్రభువారు. ఈ లోకము నన్ను ఎరగదు, ఈ లోకము నన్ను ఎరగాలంటే అది నిన్ను బట్టే నన్ను ఎరుగుతుంది అన్నాడు. ఇంకో చోట అంటాడు, నీ వలనే అన్ని జనుల మధ్య నా నామానికి అవమానం వస్తుంది అన్నాడు. తస్మా జాగ్రత్త దేవుని సంగమా, క్రీస్తుని అంగీకరించిన నీవు, యేసుని అంగీకరించిన నీవు, ఆయన సాక్షిగా ఒక బిడ్డగా మనం బ్రతకవలసిన వారు అయినో లోకమాలిని మనకి అంటకూడదు. ప్రభువారు అన్నాడు, లోకము నా వల్ల కలిగినది కాదు, నేను లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, మీరు కూడా వీటన్నిటినీ జయించండి అన్నాడు. దేవుడి మహిమ కలుగునుగాక. ఎందుకంటే భక్తుడు అయినటువంటి మరి ఒక భక్తుడు రాసినటువంటి, మహాభక్తుడు రాసిన పాటలో ఒక చిన్నం ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, యేసయ్యా నిన్ను తలంచగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను లే, నాట్యమాడేను నాంత రంగము అంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసయ్యా అని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావో, అంగీకరించావో, నీ నా బ్రతుకు మారిపోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసయ్యని నేను అంగీకరించాను దేవుని బిడ్డలారా. 2003-2002 సమయంలో ఆ మధ్యలో నేను యేసు ప్రభు వారిని అంగీకరించాను. అంతకు ముందర ఆ మచిలీపట్నం గ్రామంలో ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, కోడి పంజాలు, పేకాట్లు ఇలాంటివి నేను ఆడి సిగరెట్లు, బీడీలు, రత్నకిలీలు, పాన్ప్రాకులు ఇవన్నీ వేసినటువంటి స్థితి నాది మచిలీపట్నంలో నేను జీవిస్తున్నటువంటి సమయంలో. అప్పుడు యేసు ప్రభు అంటే నాకు ఎవరో తెలియదు. ఇదిగో నేను యేసుని 2002-2003 మధ్యలో నేను యేసున్న రక్షకుడిగా నేను అంగీకరించాను, మారు మనసు పొందాను, నా బ్రతుకంత కూడా యేసయ్యా అనగానే నా బ్రతుకంట మారిపోయింది. నాకున్న అలవాట్లన్నీ నేను విడిచిపెట్టాను. ఈ రోజున ఏ అలవాట్లు నాకు మరి నా దరికి చేరను కొనుక దేవుడు నన్ను కాచి కాపాడి ఆయన సాక్షిగా, ఆయన సేవకుడుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నా నీవు దేవుడిని నమ్మాను అంటున్నావు, ఇంకా తాగుబోతుకున్నావు. దేవుణ్ణి అంగీకరించాను అంటున్నావు, ఇంకా పేకాట్లు, కోడి పంజాలు, అనేకమైనటువంటి వాటిల్లో నువ్వు ఇంకా ఉన్నావేమో. ఒకేళ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ మోక్షము నీకు ఇవ్వాలంటే, ఆ పరలోకంలో నువ్వు ప్రవేశించాలంటే, దేవుడు ఏ అర్హత నీకు ఉండాలంటే, మొదటిగా అన్నాడు నువ్వు మారు మనసు పొందు, రెండవదిగా అంటున్నాడు నేను దేవుణ్ణని, నేను రక్షకుణ్ణని నువ్వు అంగీకరించు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉండే అధికారం దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకంటే పరలోకం విడిచి భూలోకానికి నీ కొరకు నా కొరకు ఆయన మనిషి కుమారుడిగా వచ్చి పశువుల పాకలో పసిబాలుడిగా నీ కొరకు నా కొరకు
పుట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. భక్తుడు పాట రాసు పాటలు అంటాడు, పరలోకములు విడచి దిగి వచ్చిన భూమికి ఎంతగా సుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావా భూమికి, పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు ప్రభువారు. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న నువ్వు నేను నశించిన దేవుడికే ఇష్టం లేదు, నీ భార్య నశించిపోవాలని. ఇలాంటి వాడు ఎప్పుడు చస్తాడు, ఏమేమవుతాడు అనుకుని, నీ తల్లిదండ్రులు, నీ అన్నతమ్ముళ్ళు, ఎక్కదని స్నేహితులు, ఒకవేళ నీ భర్త అనుకోవచ్చు, ఇంత గాయాల భార్య ఎందుకు ఉండటం, ఇది చనిపోతూ పోద్ది, దీన్ని చంపేయాలి, భర్తను చంపేయాలి, భార్యను చంపేయాలి, బిడ్డలు ఇలాగున్నారు ప్రపంచం. నీనా మరణం, నీనా నష్టం చూడాలన్న వారు బోరంతమంది ఉన్నారు. కానీ మన దేవుడు అట్టివాడు కాదు. ఆయన అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నన్ను రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, నువ్వు నన్ను స్వీకరిస్తే ఈ భూలోకంలో ఇదిగో నరకం అన్నటువంటి లోకం ఒకటి ఉంది, దాంట్లో నువ్వు పడిపోకుండా పరలోకం అనేటటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి నీకు నేను వచ్చే అధికారం నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుడి వాక్యం ఏమి చెప్తుంది అంటే, మొదటి మాటగా నువ్వు పరలోకములో అనేటటువంటి జీవితాన్ని ఎవరు ఇస్తాడు, మనకి ఎవరికి ఇస్తాడు అంటే, మొదటి మాట మారు మనసు పొందాలి అని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా క్రీస్తుని అంగీకరించి వారికి ఇస్తాడు. మూడవదిగా ప్రకటన గ్రంథము 7:14 నుంచి ఒక మాటని చూసుకుందాం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా చెప్పును, మీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనుమని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సెలవిస్తున్నాడు, ఎవరు ఎవరికి దేవుడు పరలోక రాజ్యమును ఇస్తాడు, ఎవరికి పరలోక రాజ్యములో ప్రవేశించుటకు దేవుడు అధికారం ఇస్తాడు అంటే, ఇక్కడ వాక్యం అంటుంది గొర్రె పిల్ల రక్తం. ఎవరు గొర్రె పిల్ల అంటే, యేసు ప్రభువారే గొర్రె పిల్ల. ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మూడవదిగా ఎవరికి పరలోకము అనబడినటువంటి జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు ఇస్తాడు అంటే, యేసు రక్తము చేత కడగబడాలి, మన పాపాలు కడగబడాలి, మన దోషములు కడగబడాలి, మన అహంకార గర్భములు కడగబడాలి, నేనన్న స్థితి కడగబడాలి, తగ్గింపు అన్నది మనలో ఉండాలి. క్రీస్తుని ఎప్పుడైతే ధరించామో, క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించామో, తగ్గింపు అన్నది మనకి కావాలి. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు శిక్షను తప్పించెనే, సంహారమునే తప్పించెనే, యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగింది ఈ లోకం లేదని ఉందంటే యేసు రక్తము ఒకటే, గొర్రె పిల్ల రక్తము ఒకటే. నీ ఇప్పటి వరకు ఈ లోకములో పరలోకములో నరులున్న మనుషున్న లోకములో నువ్వు బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు ఎంత ప్రయాసపడ్డావు, ఉద్యోగం చేసావు, వ్యాపారం చేసావు, వ్యవసాయం చేసావు, పాడి పంట, అనేక రీతిలుగా నువ్వు ఈ లోకంలో శ్రమ అనుభవించావు. ఒకగాని ఒక దినమన్న దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఏ మనుషుడు నీకు ఇవ్వలేనటువంటి శాంతి సమాధానాన్ని, ఇదిగో అక్కడ పని ఉండదు, ఆకలి దప్పులు ఉండవు,
అక్కడ ఆ రాత్రి ఉండదు, పగలు ఉండదు, కష్టం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. అంత గొప్ప పరలోక రాజ్యము, మోక్ష మార్గము నేను నీకు ఇస్తాను. నువ్వు క్రీస్తు రక్తం చేత, నేను క్రీస్తు రక్తం చేత కడగబడితే తప్ప మన పాపాలు క్షమించబడవు. దేవుడికి మహిమ కలుగునుగాక. వాక్యమంతుడి నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాడు అని. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక మూడో మాటగా క్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి ఇస్తాడంట పరలోకం అనబడినటువంటి జీవితాన్ని. అవునా? ఏ జీవితాన్ని? పరలోకం అనబడినటువంటి జీవితాన్ని. నాలుగో మాటను చూద్దాం చూడండి. మత్తయి సువార్త 25:10 చదువుకుందాం. వారు కొనబోచున్నగా పెళ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నారు యేసు ప్రభు వారు వస్తాడని చెప్పాడు. ఖచ్చితంగా వస్తాడు. ఆ 10 కన్యకలు ఏం చేశారంట? ప్రభు కొరకు ఎదురు చూస్తూ వాళ్ళంట ప్రభు వచ్చే సమయానికి ఒక 5 కన్యకలు డ్యూటీల్లో నూనె ఉంది. ఒక 5 కన్యకలు ఆ డ్యూటీల్లో నూనె లేదు. ప్రభు వచ్చే సమయానికి ఏం చేస్తున్నారంట? కొనుక్కుంటే కొట్ల దగ్గరికి వెళ్తే ప్రభు అన్నాడు నేను దొంగ వలే వస్తానన్నాడు. ప్రభు అన్నాడు నా రాకడ వచ్చినప్పుడు అనేక సూచనలు ఈ లోకంలో సంభవిస్తాయి అన్నాడు. అవును, దొంగ చెప్పి మన ఇంటికి కన్నము ఏడు. దొంగ చెప్తాడా నేను పలానా రోజున మీ ఇంటికి వస్తున్నా, పలానా టైంలో నేను దొంగతనం చేస్తా, మీ ఇంటికి కొల్లగొడతా అని చెప్తాడా? ఆ రీతిగానే దేవుడు ఈ లోకానికి వస్తానని చెప్పాడు. ఆ మాటలు భక్తులు అనేక మంది చెప్పారు, బోధించారు, వినలేదు, పెడచెవును పెట్టారు. ఆ డ్యూటీలో నూనె లేదు. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేరు. ప్రభు వచ్చేసాడు, 5 ఎత్తబడ్డారు. ఈ నూనె కొనుక్కోవటానికి కొట్టుకెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేయబడ్డారంట? తొయ్యబడ్డాడు. అప్పుడు ఆ పరలోక తలుపు ఏం చేయబడిందంట? ముయ్యబడింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. రక్షణ వాయిదాలు అయ్యాక నీ సేవకుడు ఎన్నిసార్లు అడిగాడు? నీ సంఘ పెద్దలు, నీ సేవకురాలు, నీ సంఘస్థులు ఎన్నిసార్లు అడిగారు వాయిదాలు వేస్తున్నాయేమో? ఈ నూతన సంవత్సరంలో 2024 కూడా వాయిదా వేసామేమో? నా 2 జోడించి దండం పెట్టి నేను వేడుకుంటున్నా, రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. ప్రభు రాకడెప్పుడు, మన పోకడెప్పుడు తెలియదు. వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు మేఘారుడై. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకనే సంగమా సిద్ధపడు, దేవుని బిడ్డ సిద్ధపడు, మారు మనసు పొందు, క్రీస్తుని అంగీకరించు, యేసు రక్తం చేత కడగబడు, యేసు రాకడ కొరకు సిద్ధపడు, కనిపెట్టుకుని ఉండు. వాళ్ళు 5 సిద్ధపడ్డారు, వాళ్ళ డ్యూటీల్లో నూనె సిద్ధంగా పెట్టుకున్నారు. ప్రభువారు వచ్చాడు, ఏం చేశాడు? పిలవంగానే వారు వెత్తబడినటువంటి గుంపులోనికి వెళ్ళిపోయారు. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసయ్య కొరకు సిద్ధపడుతున్నావా? యేసు రాజ్యంలో ప్రవేశించటం నీకు ఇష్టముందా, ఇష్టం లేదా? యేసులో జీవించటం నీకు ఇష్టముందా? నిజ క్రైస్తవుడువా, అబద్ధ క్రైస్తవుడువా? నీతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆ రీతిగా నీ క్రైస్తవత్వం ఉందా? పేరుకు క్రైస్తవుడువా, పేరుకి క్రైస్తవురాలువా, లేకపోతే దేవుని కొరకు బ్రతికే క్రైస్తవ నిజ క్రైస్తవుడువా? ఈ మాటలు వింటున్న నీవు ఆత్మ పరిశోధన చేసుకో. నీ బ్రతుకు మారిందా? నీ మాటలు మారినయా? నీ తలంపులు మారినయా? నీ అలవాట్లు మారిందా? నీ కట్టుబొట్టు మారిందా? తస్మా జాగ్రత్త. పరలోకం అంటే ఊరికినే వచ్చేది కాదు. అది పరలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? పరలోకమైన జీవితాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే ప్రభు కొరకు మారు మనసు పొందిన వారికి, యేసును అంగీకరించిన వారికి, యేసు రక్తం చేత కడగబడిన వారికి, యేసు రాకడ కొరకు సిద్ధపడిన వారికి. దేవుడి మహిమ కలుగునుగాక. నేను ఎప్పుడో ప్రభు వస్తాడండి, నేను అప్పుడు యేసును అంగీకరిస్తా, ఆయన రక్తం చేత కడగబడతా, మారు మనసులో పొందుతాను, ఇప్పటి వరకు నేను పాపలోకంలో జీవిస్తానంటే నశించిపోతావు. జాగ్రత్త. ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని ఎదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుడి మహిమ కలుగునుగాక. వాళ్ళు చీకటికి ఏం చేయబడ్డారంట? తలుపు వేయబడింది. వారు
తోసివేయబడ్డారు, వారి మొహాలు చీకటికి అయిపోయినాయి. అర్థమైందా? నువ్వు ఒకవేళ తెల్ల చీర కట్టుకుని లేదా తెల్ల ప్యాంట్ షర్ట్ వేసుకుని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినట్టు మాత్రం నువ్వు భక్తుడు భక్తురాలు కాల్సమా? నేను క్రైస్తవుని అనుకుంటున్నావేమో, నాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు క్రీస్తు కొరకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఆయన కొరకు బ్రతకవలసినటువంటి బ్రతుకు చాలా ఉంది. అందుకని అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అన్నాడు. యేసు కొరకు బ్రతకాలంటే నీకున్న అలవాట్లు, నీకున్న తలంపులు, నీకున్నటువంటి ఆ యొక్క ఆ మాటలు చూపు సమస్తం కూడా మార్చబడాలి. దేవుడు మహిమ కలుగునుగాక. అప్పుడే దేవుణ్ణి ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. నీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, నీ రహస్య పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు దాచిపెట్టచ్చు, భర్త భార్య దగ్గర దాచిపెట్టచ్చు, స్నేహితుల దగ్గర దాచిపెట్టచ్చు. దేవుడికి మరుగైనది ఏదే లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. రక్షణ పొందు, మారు మనసు పొందు, క్రీస్తుని అంగీకరించు, యేసు రక్తం చేత కడగబడు, యేసు రాకడ కొరకు సిద్ధపడవలసిందిగా దైవజనుడుగా నిన్ను గర్జిస్తూ నీకు బోధిస్తూ ప్రేమతో నా రెండు చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను. యేసు కొరకు మీరందరూ బ్రతుకునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యను గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా మరొకసారి నీ బిడ్డలందరితో మాట్లాడతాను. మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మోక్షము పరలోకము అన్నయ్య జీవితాన్ని ఎవరికి మీరు ఇస్తారంటే, మారు మనసు పొందిన వారికి, క్రీస్తుని అంగీకరించిన వారికి, యేసు రక్తంతో కడగబడిన వారికి, యేసు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నవారికి కొన్ని మాటలు మాట్లాడారు. ప్రతి మాట మీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయమని, వాక్యానుసారంగా నీ రాకడికి సిద్ధపడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. రక్షణ రక్షణ, మారు మనసు మారు మనసు, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ కలగజేయమని. ఈరోజు పెళ్లి రోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ముందుకొచ్చిన బిడ్డలు, సహకరిస్తున్న బిడ్డలను మీరు లేవనెత్తండి. నీ పని కొరకు ప్రభువా, నీ స్వార్థ పని కొరకు అనేక మంది ఈ కార్యక్రమాలు ముందుకు సాగటానికి మాకు వారి సహాయ సహకారాలు అందించుటకు నీ కృప చూపించి, ప్రత్యేకంగా బిడ్డలు ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించు. నన్ను నా పరిచయ కుటుంబాన్ని దీవించు. ఇంకెంతమంది అయితే దైవజనులు ప్రభువ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి పరిచయ వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన సంఘాలను కూడా మీరు దీవించమని. ఎవరు కూడా రక్షణ పొందకుండగా ఉండకుండా ప్రతి ఒక్కరూ నీవు నిజరక్షకుడు అని, నాయన యేసయ్య మా రక్షకుడు అని అంగీకరించబడి ప్రతి ఒక్కరు రక్షణలోనికి రావటానికి, రక్షణ పొందటానికి వారి వారి సేవకులు వారి సంఘాల్లో అట్టి కృపను వారందరికీ మీరు దయచేయి. ఈ టీవీ నాయన యజమాన్యాన్ని ఉన్నటువంటి స్టాఫ్ను ప్రత్యేకం మీరు దీవించు. మహిమ ఘనత ప్రభువులు మీరు పొందమని యేసు దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకతీవు పరిశుద్ధాత్మ దేవుని అని ఉన్న సావాసము సమాధానం ప్రార్థన టీవీ ద్వారా వాక్యం వినటువంటి బిడ్డలకు, లోకంలో సకల పరిశుద్ధులకు, ఈ పనికి సహకరిస్తున్నటువంటి బిడ్డలకు, సేవకులకు, వారి పరిచర్యల కుటుంబాలకు దేవుని కృప దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి ప్రభు మహిమలో నడిపించును గాక. ఆమేన్. 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 మరొకసారి మీకు అందరికీ వందనాలు. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుని పెట్టి మనం చేస్తున్నాం. వందనాలు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు